ఇగ్నో కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో మంగళవారం చైల్డ్ లైన్స్ ఏ దోస్తి వారోత్సవాల్లో భాగంగా వరల్డ్ డే ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ డే ర్యాలీ నిర్వహించారు. అనంతరం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దక్షిణామూర్తి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా ఓల్డ్ హై స్కూల్ నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ డాక్టర్ నరేష్ పాల్గొని మాట్లాడుతూ బాల హక్కులపై అవగాహన కల్పించారు. బాలబాలికలు ఎలాంటి ఆపదలో ఉన్నా 1098 కి కాల్ చేయాలని చెప్పారు. మరియు జగిత్యాల జిల్లాను చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా మార్చాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం సిడబ్ల్యూసి ఉమ్మడి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ జి కుమరయ్య మాట్లాడుతూ పిల్లలపై లైంగిక వేధింపులు అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటి నిర్మూలనకే అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆపదలో ఉన్న బాల రక్షణ సంరక్షణకై 1098 కు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ హరీష్, బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్, సిడిపిఓ అరవింద, ఇన్ఛార్జ్ హెచ్ఎం లక్ష్మణ్, ప్రగతి హెడ్ చార్లెస్ వెల్స్లీ, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ కడారి శ్రావణ్ మరియు చైల్డ్ లైన్ సభ్యులు రాజేష్, రజిమియా, సింధుజా, జ్యోతి, మౌనిక, రజిత తత్తలు పాల్గొన్నారు. చేయడం జరిగింది. అందులో భాగంగా మన భారతదేశం కూడా ఆ ఉడంబడికని సంతకం చేయడం జరిగింది. సో ముఖ్యంగా బాలలు మన జీవితాన్ని తీసుకున్నట్టే మూడు దశలు ఉంటాయి, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. సో బాల్యం అనేది సరిగ్గా ఉంటేనే మిగతా రెండు బాగుంటాయి. ఎందుకంటే బాలలు పెరుగుదలలో వారి మానసిక పరిపక్వత పొందాలంటే వారికి ఏమీ తెలియదు కాబట్టి పక్క వాళ్ళని చూసి వారి యొక్క మానసిక ఎదుగుదల ఉంటుంది. సో పక్కవారు బాగా ఉంటేనే వాళ్ళు కూడా మంచిగా పెరుగుతారు, అలాగనే సమాజం కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. సో అందుకని చెప్పి బాలల కోసం నాలుగు ముఖ్యంగా నాలుగు హక్కులు ఉంచినాయండి. అందులో బాలల స్వేచ్ఛా హక్కు, భాగ్యస్వామ్య హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు. సో ఈ హక్కులను వారికి అందించి 16 సంవత్సరాల వరకు వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంచి మంచి అలవాట్లతో మంచి విద్యతో, అంటే ఒకప్పుడు భారతదేశం వేదాలకు పుట్టినిల్లు, ఆధ్యాత్మికంగా కానీ విద్య పట్ల కానీ మనం ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉండేవాళ్ళం. కానీ ఆంగ్లేయుల పాలనలో వారి యొక్క చట్టాల వల్ల మన యొక్క మానవులు మన భారతదేశంలో ఆలోచన స్ఫూర్తిని పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా కానీ బాలల వికాసాని కోసం అంటే 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్, ప్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వకుండా ఓన్లీ వారి యొక్క శారీరకంగా మానసికంగా ఎదగడానికి మాత్రమే విద్యను అందించాలి. అంతేగాని అనియత విద్య
వాళ్ళకు ఇవ్వకుండా వారు మానసికంగా పరిపక్వత పొంది 5 సంవత్సరాల తర్వాతనే వారిని స్కూల్కు పంపించి మంచి అలవాట్లు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఈ సెల్ ఫోన్లు టీవీలు వీటి పట్ల వారు మోజు పెంచుకొని అందులో ఉండే ఆ పనికిరాని కార్యక్రమాల వల్ల వాళ్ళు సమయం కోల్పోతున్నారు, క్షణిక ఆవేశానికి లోనవుతున్నారు. ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నట్టయితే చాలా వట్టుకు ఈ పిల్లలు చేసే ఆ కార్యక్రమాలన్నీ వారికి తెలియకుండా క్షణికావేశంలో చేసినవే. సో ఇవన్నీ మనం పూర్తిగా తొలగించాలంటే పిల్లలు మంచిగా ఎదగాలి, సామాజికంగా వారి యొక్క బాధ్యతను తెలుసుకోవాలంటే వారికి కావాల్సిన హక్కులను మనం ఇచ్చి వారు ఎదగడానికి ఈ వారి యొక్క హక్కుల పక్షోత్సవాలను మనం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మనం చైల్డ్ లైన్ యూనిట్ ద్వారా ఒకటి ర్యాలీ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. చైల్డ్ లైన్ వాళ్ళకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబ్యూజ్కి గురైనటువంటి చైల్డ్ని ప్రొటెక్షన్ చేయడం అన్నమాట. అబ్యూజ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబ్యూజ్ అంటే తిట్టడమే కాదు, కొట్టడం అవుతుంది, వాళ్ళని సెక్షువల్ అబ్యూజ్ చేసినా అవుతుంది, ఈవెన్ ఎండలు నిలబెట్టినా అనేసి అబ్యూజ్ అవుతుంది, ఆ తర్వాత పేరెంట్స్ సరిగా చూడకపోయినా అబ్యూజ్ అవుతుంది, ఈవెన్ స్కూల్కి పోవట్లేదని దెబ్బలు కొట్టినా కానీ అబ్యూజ్ అవుతుంది. సో అటువంటి రకంగా అదే కాకుండా వాళ్ళని బాండెడ్ లేబర్ చేయడం కూడా అబ్యూజ్ అవుతుంది, చిన్నపిల్లలను ఉద్యోగ లేబర్కి తీసుకోవడం కూడా చైల్డ్ అబ్యూజ్ అవుతుంది, తర్వాత పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం కూడా అబ్యూజ్ అవుతుంది. సో ఈ రకరకాల పిల్లల నుంచి అబ్యూజ్ నుంచి వెళ్ళి గురైన పిల్లల్ని 1098 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కానీ కాల్ చేసినట్టయితే ఈ సంస్థ వాళ్ళు వచ్చేసి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్లకు సరైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళను వాళ్ళ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తయారు చేసడానికి ఈ చైల్డ్ లైన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కడైనా కానీ చిన్నపిల్లలు బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్ కానీ లేదనుకుంటే ఇక్కడ ఉన్న లేబర్ ఇటుక బట్టీల దగ్గర కానీ లేబర్ పని చేస్తూ ఉంటుంది, ఈవెన్ షాపులలో కూడా లేబర్ పని చేస్తూ ఉంటుంది. ఎవరైనా గమనించినట్టయితే ప్రజలు 1098 అయితే కాల్ చేసినట్టయితే ఈ సంస్థ వాళ్ళు వచ్చి వాళ్ళని టేకప్ చేసుకొని వాళ్ళకు మంచి భవిష్యత్తు చేయడానికి ఈ గవర్నమెంట్ టేకప్ చేసింది ప్రోగ్రామ్ ఇది. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవ్ ది చైల్డ్ సేవ్ ద నేషన్, ఆ స్లోగన్తో చైల్డ్ లైన్ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ 1098 ఉపయోగించుకొని చిల్డ్రన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పని వాటిని రెస్పెక్టింగ్ అందరు దాన్ని సహకరించాలని అందరికీ విజ్ఞప్తి.